నువ్వు నన్ను చెప్పాలంటే అలా కట్టుపడేసావు వీరా. కొంచెమైనా నాకు ఫ్రీడమ్ అక్కర్లేదా? ఏయ్, టిష్యూ లాగా ఉపయోగించుకో. వర్కౌట్ కాకపోతే తుడిచి విసిరిపరేసి పాన్ చూసుకో. మన లైఫ్లో ఏదో ఒక విషయం జరుగుతుందంటే అంతకంటే బెటర్గా ఇంకోటి వస్తుందంటే దానివల్ల మనం సంతోషంగా ఉంటామంటే అది చూస్ చేసి ముందుకెళ్ళిపో. నువ్వు కొంచెం సెల్ఫిష్గా ఉండు. మన కోసం ఉందిగా బ్రేకప్. ఎలాగెలాగా బ్రేకో బ్రేకప్? అంటే నీలాగా ఇంగ్లీష్ పిసిలో స్ట్రాంగ్ కాదమ్మా, బ్రేకప్ అంటే ఏంటి? కామ్గా ఉండు, కామ్గా ఉండు, చెప్తాను. ఎందుకు ఇలా అనవసరంగా కంగారు పడుతున్నా? నేను ఇద్దరం దూరంగా ఉందామని చెప్తున్నాను కొన్నాళ్ళు. ఇది ఇలా మొదలవుతుంది, తర్వాత ఇలా వెళ్తుంది, ఆ తర్వాత ఇదిగో ఇలా ఇలాగే దూరం అయిపోతుంది. అర్థమైందా? వాడు నిన్ను జరగలా అంటిపెట్టుకుని ఉన్నాడు కదా. ఫస్ట్ అన్ని తప్పులు వాడే చేసినట్టుగా ప్లేట్ మార్చేసేయి. ఫస్ట్ స్టెప్ అతనికి నీ మీద నమ్మకం లేదని అప్పుడప్పుడు చెప్తూ ఉండు. అదే రీసెంట్గా చూపించి కాల్, మెసేజ్, మీట్ అవ్వడం ఇవన్నీ కొంచెం కొంచెంగా కట్ చేసాయి. ఏమంటావు? చెప్పాలంటే నీకు నా మీద అస్సలు నమ్మకం లేదు. చెప్పేలా ఉంటుంది? గర్ల్స్ కాలేజ్లో చదువుకున్నావు, కోయిడ్ కాలేజ్కి వెళ్ళగానే కంప్లీట్గా మారిపోయావు. కంప్లీట్గా నువ్వు నాను కాదు, నువ్వు నాను కాదు, నువ్వు నానునే కాదు, నువ్వు నా అనువి కావు. డౌటే లేదు. ఇలా చూడు వీరా, నా మీద నీకున్న నమ్మకం. తప్పు ఎవరి వైపు ఉందో నీకు తెలుస్తుందా? వాడికి వాళ్ళ అమ్మ చెల్లె అంటే బాగా ఇష్టం కదా. వాళ్ళిద్దరినీ వాడి ముందు తిట్టు, వాడికి తప్పకుండా కోపం వస్తుంది. దాన్ని వాడుకో. నీ అమ్మ చెల్లి ఎవరికి నేనంటే మర్యాద లేదు. నువ్వు నన్ను ప్రేమించడం వాళ్ళకి ఇష్టమేనా? ఈ విషయం తెలిసి వాళ్ళు సంతోషపడతారా? అనవసరంగా ఇప్పుడు సీన్లోకి వాళ్ళని లాగొద్దు. మీ నాన్న మాత్రం ఏంటి? మీ అక్క లవ్ చేసిన అబ్బాయిని లేపేసింది మీ అబ్బాయి. ఇవన్నీ తెలిసి కూడా నేను నిన్ను ఆయన గురించి ఏం తెలుసురా నీకు? నోరుంది కదా అని ఓవర్గా మాట్లాడుకో. ఆయన్నే తిడతావా? వాడికి ఉద్యోగం ఏమీ లేదా? వాడేం ట్రై చేయలేదు. వాడి లైఫ్కి ఏం కావాలో వద్దో వాడికే తెలీదు. నా మీదే డిపెండెంట్. అప్పుడైతే నీ పని ఇంకా ఈజీ. ఆస్తి కోసమే నిన్ను ప్రేమిస్తున్నాడా అని అడుగు. ఆ అవమానం తట్టుకోలేక వాడే నిన్ను వదిలి వెళ్ళిపోతాడు. వాణ్ణి అలా మాట్లాడటం ఏమన్నా బాగుంటుందా? నువ్వు లైఫ్ లాంగ్ అలాంటి వాడితో బతకాలా లేక? లైఫ్లో ఏం చేయబోతున్నావు వీరా? పానీపాటా లేదు, లైఫ్లో ఒక గోల్ అనేది లేదు. అసలు నీ లక్ష్యం ఏంటి? రోజు నా దగ్గర పెట్రోల్ డబ్బులు అడుక్కొని గడిపేస్తావా? ఏం ఎక్స్పెక్ట్ చేసి నన్ను ప్రేమించావు? మా నాన్న ప్రాపర్టీ. ఒక మగాడికి సంపాదన లేదు. సంపాదన లేదనేది పెద్ద విషయం. వాడి ఈగో మీద కొట్టు. మీ బాబుకు డబ్బు వాళ్ళ బాబు ఇచ్చింది. నేను మా నాన్న నమ్ముకోలేదు. నేను ఆయన్ని లెక్క చేయను. చూడు, నీకంతే మర్యాద. మీ నాన్న డబ్బు నాకు ఇలాగా